ఇదంతా మీరు కావాలని ఆడిన నాటకమని అర్థమైంది. అయితే పద్ధతి మార్చుకుని బుద్ధిగా ఉండు. అత్తగా మంచి చేయాల్సిన మీ బుద్ధి గడ్డి తింటుంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కోడలిగా నాపైనుంది. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో కళ్ళొర చూశాక కూడా నీకింకా తెలివిరాలేదా? స్థాయి తెలుసుకుని మాట్లాడు. మీ కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నా స్థాయి తగ్గినట్టు మాట్లాడుతున్నారు. కాని తగ్గింది నా స్థాయి కాదు, మీరే మీ పెద్దరికంని దిగజారేలా ప్రవర్తిస్తూ మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. అది అర్థం చేసుకోండి. అత్తయ్యగారిని పట్టుకుని నోటికెంతొస్తే అంత మాట అనేస్తావా అక్కాయి? తప్పు కాదు. తప్పు చేస్తే నా నోటికే కాదు, నా చేతికి కూడా పనిచెప్తాను. నేను మా ఆయన కలుసుండటం ఓర్వలేకే మీరిలా చేశారు కదూ. ఇంకెప్పుడు మళ్ళీ ఇలా చేయాలని చూడకండి. ఎందుకంటే నాలో ఉన్న పాత రామలక్ష్మిని చూడాల్సొస్తుంది. నన్నే బెదిరిస్తున్నావా? నేను తలుచుకుంటే నిన్ను కదలనివ్వకుండా ఈ రాత్రంతా నీ చేత నా కాళ్ళు పట్టించుకోగలను, తెలుసా? అవునా? అయితే మీ తల్లో జేజమణి తెచ్చుకునేలా నేను చేస్తాను. చెప్పేది నా కాళ్ళు విరిగిపోయేలా ఉన్నాయి. పర్లేదు, నన్ను వదిలేవే. పర్లేదు అత్తయ్య గారు. రామలక్ష్మి వదలు. ఒక్క నిమిషం కూడా నా చేత్తో కాళ్ళు పట్టించుకోలేకపోయారు. ఇంకా రాత్రంతా పట్టించుకుంటే మీ పరిస్థితి ఏంటత్తయ్య గారు? ఏముంది, వీల్చైర్కే పరిమితమైన లేడీ విలన్లో ఉండిపోవలసి వస్తుంది కదా. ఇకనైనా నా గురించి మా ఆయన గురించి ఆలోచించటం మానేసి మీ గురించి ఆలోచించుకోండి, అది మీకే మంచిది.